హాయ్ ఫ్రెండ్స్, బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి 10th క్లాస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకి దాదాపుగా 89 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇది చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. అంటే మీరు 10th క్లాస్ చదివితే చాలు, 72 వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ చేసిన తర్వాత జస్ట్ మీ దగ్గర టైపింగ్ సంబంధించిన సర్టిఫికేట్ ఏమైనా ఉండి, మీకు టైపింగ్లో కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సింపుల్ 6 వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉన్నట్లయితే 11 వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు, 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఖాళీగా ఉన్న టైంలో టైపింగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు ఐటీఐ చేసిన తర్వాత కానీ, ఐటీఐ చేయకముందుగా అంటే దాదాపు 18 సంవత్సరాలు రావాలండి, 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీకు ఖాళీ దొరికినట్లయితే మీరు ఖచ్చితంగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. అలా అయితే మీకు 10th క్లాస్ మీద ఐటీఐ మీద ఎలాగైతే ఉద్యోగాలు వస్తాయో, అలాగే మీరు టైపింగ్ నేర్చుకోవడం వల్ల, డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అంతే ఎక్కువగా వస్తాయన్నమాట. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఉన్న సమయాన్ని టైపింగ్ నేర్చుకోవడంలోనో, డ్రైవింగ్ అంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంలోనో మీరు కనుక కొంచెం బుర్ర కనుక పెట్టినట్లయితే ఉద్యోగ అవకాశాలను మరిన్ని పెరుగుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక 10th క్లాస్ ప్లస్ టైపింగ్ ఉన్న వాళ్ళకి 6 వేకెన్సీలు, అలాగే 10th క్లాస్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి 11 వేకెన్సీలు, అలాగే ఏలే ఏమీ అవసరం లేదు, ఓన్లీ 10th క్లాస్ కంప్లీట్ చేస్తే చాలు వాళ్ళకి 72 వేకెన్సీలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి మీ ప్రతి ఒక్కరూ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు 18 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత ఐటీఐ చదువుతున్నారనుకోండి, మీరు ఐటీఐ చదువుని 72 వేకెన్సీలు పెట్టుకోవచ్చు. అలాగే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఇప్పుడు మీరు ప్రస్తుతం అప్రెంటిషిప్ చేస్తున్నారనుకోండి, మీరు ఖచ్చితంగా 72 వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిషిప్ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తారనుకోండి, ఖచ్చితంగా మీరు ఈ 72 వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ 72 వేకెన్సీలకి చాలా ఎక్కువ మంది అప్లై చేస్తూ ఉంటారు. దాదాపు చూడండి, దీనికి 10th క్లాస్ లెవెల్ సరిపోతుందన్నమాట. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక 27 సంవత్సరాలు కానీ మీ వయసు ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్ వరకు కూడా దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి పే అనేది 7th పే కమిషన్ ప్రకారం 18,000 నుంచి దాదాపు 62,000 దగ్గర మీకు పే కమిషన్ అనేది వర్తిస్తుంది అనమాట. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే, లెవెల్ 1 ఉంటుంది, దీన్ని ప్రైమరీ టెస్ట్ అంటారు. దీనిలో 50 మార్కులు ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలాగే మీరు తప్పు రాసినట్లయితే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క 1 మార్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక మనకి లెవెల్ 2 అనమాట. అంటే ఇది అడ్వాన్స్డ్ టెస్ట్ అనమాట. ఇది మనకి లెవెల్ 2 అనేది 50 మార్క్స్ ఉంటుందన్నమాట. దీనికి కూడా 1 మార్క్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ అంతా కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది లెవెల్ 2 మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇంకా లెవెల్ 2లో ఏంటంటే ఉంటాయంటే, మ్యాథమెటిక్స్ అనేది 15 క్వశ్చన్స్, సైన్స్ అనేది 15 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్, అలాగే బేసిక్ ఇంగ్లీష్ అనేది 10 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు మోడల్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా మనకి స్టెనోగ్రఫీకి సంబంధించి అంటే టైపింగ్కి సంబంధించి, డ్రైవర్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించింది ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందో మీరు పీడిఎఫ్లో చూసుకోవచ్చు, నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. ఇక నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఎలా ఉంటాయంటే, మీరు ఏ గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగం సంపాదించినా సరే 10th క్లాస్ మీద మీరు మహా అయితే చేసేవి ఏంటంటే, కొన్ని కొన్ని కామన్ పనులు ఉంటాయి, ప్యూన్ కింద కానీ ఇంకా చిన్న చిన్నవి కానీ, ఇంకా మన అదృష్టం బాగుంటే మన టెక్నికల్ విభాగాల్లో కూడా పడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మీరు నేచర్ ఆఫ్ డ్యూటీ గురించి ఎప్పుడు పట్టించుకోకండి. ఇక్కడ ఏం రాసినా మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఉద్యోగం సంపాదించండి, తర్వాత పని నచ్చుతుందో నచ్చుదో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. సో మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇక మనకి అడిషనల్ బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎటువంటి బెనిఫిట్స్ అయితే వస్తాయో అన్ని బెనిఫిట్స్ కూడా మీకు వస్తాయన్నమాట. ఇక అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్ కూడా మనం ఆన్లైన్లో పే చేయొచ్చు. ఇక మనకి ఎవరంటే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్, ఉమెన్స్, ఎక్స్ సర్వీస్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, కేవలం ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. ఇది 1/7/2022 అంటే రేపటి నుంచి 31/7/2022 అంటే దాదాపు ఈ నెలాఖరు వరకు కూడా ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఇది కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, మనకి 1/7/2022 నుంచి 31/7/2022 వరకు ఏదైతే ఉందో ఇక్కడే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా రేపటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుందన్నమాట నోటిఫికేషన్. ఇక మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కొంచెం ఫ్రీ టైం చూసుకొని ఖచ్చితంగా మీకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎటువంటి అప్డేట్స్ కనుక, నోటిఫికేషన్ కనుక ఐటీకి సంబంధించింది ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. అలాగే మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ నెంబర్స్ ఉన్నాయి, 02-255-97-983, అలాగే 2-555-97-855, 2-555-97-915కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.